भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ మాతాజీస్, హరే కృష్ణ అండి, అందరికీ దండవత్ ప్రణామం. సో ఈరోజు మనము పదిహేడవ అధ్యాయం చూద్దాం. ఐదవ స్కందం 17వ అధ్యాయం. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ సో ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఇప్పటి వరకు కూడా మనము 16వ అధ్యాయంలో మనము దేని గురించి చూసాం మాతాజీ? జంబుద్వీపం గురించి ద్వీపం గురించి, జంబూ ద్వీపంలో సుమేరు పర్వతం గురించి కూడా చూసాం. ప్రత్యేకించి సుమేరు పర్వతం ఇలావృత వర్షంలో ఉంది కదండి. ఇలావృత వర్షంలో ఉన్నటువంటి సుమేరు పర్వతం యొక్క పై భాగంలో బ్రహ్మలోకం ఉంది. బ్రహ్మలోకం చుట్టూ కూడా ఇతర ప్రధానమైనటువంటి దేవతలు ఎవరైతే పాలకులు ఉంటారో, లోకపాలకులు ఉంటారో, లోకపాలకులకి సంబంధించినటువంటి లోకాలు అక్కడ ఉన్నాయి. అయితే ఈ రోజు అధ్యాయంలో మనం గంగ యొక్క అవతరణ గురించి చూస్తాం. అసలు గంగాదేవి ఎలా వచ్చింది? మొదటిగా ఈ భౌతిక విశ్వంలోకి గంగాదేవి ఎక్కడికి వచ్చిందండి? బ్రహ్మలోకానికి వచ్చింది. అంటే ఎక్కడ ఉంది బ్రహ్మలోకం? సుమేరు పర్వతం యొక్క పై భాగంలో మధ్యలో ఉంది. అక్కడి నుంచి గంగాదేవి ఏ విధంగా, అంటే గంగాదేవి యొక్క భౌతిక విశ్వంలో గంగాదేవి యొక్క స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి సుమేరు పర్వతం. సుమేరు పర్వతం పైనుంచి ఏ విధంగా గంగాదేవి అనేక పాయలుగా ఎలా విస్తరించింది, సో ఎన్ని రకాల పాయలు ఉన్నాయి, ఏ ఏ పాయ ఎటువైపు వెళ్ళింది, ఇవన్నీ కూడా మనకి ఈరోజు శ్లోకంలో వస్తుంది. సో అంతేకాకుండా ఇంకా శివుడి యొక్క ప్రార్థనలు కూడా, విష్ణువుకి శివుడు చేస్తున్నటువంటి ప్రార్థనలు కూడా ఇందులో వస్తాయన్నమాట. సో ఒక్కసారి మనం సమ్మరీ చూద్దాం. ప్రిపాదులు వారు ఇచ్చారు, ఈ 17వ అధ్యాయము గంగానది యొక్క ఉత్పత్తిని గూర్చియు, ఇలావృత్త వర్షమునందు మరియు దాని నలువైపుల అది ప్రవహించు విధమును గూర్చియు వివరించదు. దేవదేవుని చతుర్వ్యూహాంశమైనటువంటి సంకర్షణునికి శివుడు కావించినటువంటి స్తుతులు కూడా ఇందు వర్ణితమైనవి. కలి మహారాజు యజ్ఞమాచరించున్నప్పుడు విష్ణు భగవానుడు త్రివిక్రమునిగా, అంటే వామనదేవునిగా అతని చెంతకు చేరి 3 అడుగుల నేలను భిక్షగా అర్థించను. పిమ్మట 2 అడుగులలో ఆ వామనమూర్తి ముల్లోకములను ఆక్రమించి తన ఎడమకాలి బొటన వేలితో బ్రహ్మాండము యొక్క ఆచ్ఛాదనము చిల్లు చేసెను. అంతట కారణోదక సముద్రము నుండి కొన్ని జలబిందువులు ఆ రంధ్రము ద్వారా కారి శివుడి శిరముపై పడినవి. అవి అచ్చటనే 1000 యుగముల కాలము నిలిచి ఉన్నవి. ఆ జలబిందువులే పవిత్ర గంగానదిగా మారినవి. విష్ణు పాద మూలముల చెంత ఉన్నటువంటి ఉన్నత లోకములలో అది మొదట ప్రవహించును. గంగానదికి భగీరథి, భాగీరథి, జాహ్నవి అనుచూపెక్కు నామములు కలవు. ధ్రువునుకు, సప్త ఋషులకు భగవచ్చరణారవింద సేవ తప్ప అన్యమైనటువంటి కోరిక లేనందున ధ్రువమండలమును మరియు సప్తర్షి లోకములను గంగానది పవిత్రము కావించుచున్నది. భగవంతుని పాదపద్మముల నుండి బహిర్గతమయ్యే గంగానది స్వర్గలోకములను, స్వర్గలోకములను అంటే ముఖ్యంగా చంద్రలోకమును వెల్లువతో ముంతెచ్చుతూ మేరు పర్వతాగ్రమున గల బ్రహ్మపురి ద్వారా ప్రవహించును. అచట అది 4 పాయలుగా చీలి పిదప లవణ సముద్రము వైపునకు ప్రవహించును. సీతయను పాయ శేఖర పర్వతము, గంధమాద పర్వతముల ద్వారా ప్రవహించి పిదప భద్రాశ్వ వర్షమున ప్రవహించి పడమర దిక్కున గల లవణ సముద్రమున కలియును. చక్షువును పాయ మాల్యవంతరమును మీదుగా ప్రవహించి కేతుమాల వర్షమును చేరిన పిమ్మట పశ్చిమ సముద్రమున కలియును. భద్ర అను పాయ సుమేరు, కుముద, నీల, శ్వేత, శృంగ పర్వతముల మీదుగా కురు దేశమును చేరి ఉత్తర లవణ సముద్రములో కలియును. అలకనంద అను పాయ బ్రహ్మాలయము గుండా ప్రవహించి హేమకూటము మరియు
హిమకూటములతో పాటు పెక్కు పర్వతములను దాటి భారత వర్షమును చేరును. అచట అది దక్షిణాభిముఖముగా ప్రవహించి లవణ సముద్రమును కలియును. పెక్కు ఇతర నదులు వాని పాయలు 9 వర్షములలో ప్రవహించుచుండును. భారత వర్షముగా పిలువబడు భూభాగము కర్మక్షేత్రము. ఇక మిగిలిన 8 వర్షములు స్వర్గ సౌఖ్యములను అనుభవించు వారి కొరకై ఉద్దేశించబడినవి. అత్యంత రమ్యమైనటువంటి ఆ 8 ప్రాంతములలో దేవతలు నానా రకములకు సుఖ సౌఖ్యములను అనుభవించరు. భగవంతుని ఒక భిన్నమైనటువంటి అవతారము జంబూద్వీపనందరి 9 వర్షములలోని తన కరుణను ప్రసరించును. అది ఎవరండి? సంకర్షణుడు. ఇలావృత వర్షమునందు శివుడు ఒక్కడే పురుషుడు. అతడు అచ్చట సేవికాబృంద పరివేష్టితయగు భవానిని కూడి వసించును. ఇతర పురుషుడు ఆ ప్రాంతంలో ప్రవేశించినచో భవానీ శాపం వలన స్త్రీగా మారు. శివుడు అతడ సంకర్షుణ్ణి పలు స్తోత్రములతో కీర్తించుచుండును. వానిలో ఒక స్తోత్రము ఇట్లున్నది: హే ప్రభు, నీ భక్తులను సంసారము నుండి ఉద్ధరించుము. అభక్తులను అందరినీ భౌతిక జగత్తునందునే బంధించి వేయుము. నీ కరుణ లేనిదే ఎవ్వడను భవబంధము నుండి బయటపడజాలడు. సో ఇది ఈ అధ్యాయం యొక్క మొత్తం సారాంశం. అక్కడ ఓన్లీ శివుడు మాత్రమే పురుషుడు, మిగిలిన వాళ్ళందరూ స్త్రీలుగానే ఉంటారు. అందుకని పురుషుడుగా ఉన్నటువంటి శివుడిని అక్కడ ప్రభువుగా భావిస్తారనమాట. సో అక్కడ మొత్తం కూడా 9 వర్షాలలో ఒక వర్షం వచ్చేసి భారత వర్షం అనేటువంటిది కర్మక్షేత్రం. అంటే భారత వర్షంలో జీవించేటువంటి, అంటే ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు ఉన్నటువంటి అన్ని దేశాలు కలిపి భారత వర్షంలో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా ఎస్పెషల్లీ కర్మక్షేత్రంగా, అంటే మనం అందరం కూడా కర్మల్ని అనుభవించడానికి వచ్చినటువంటి ప్రదేశం అనమాట ఇది. మిగిలినటువంటి ప్రదేశంలో ఓన్లీ ఎంజాయ్మెంట్. ఓకే, మిగిలిన ఎనిమిది వర్షాలలో కూడా మొత్తం కూడా సుఖ సౌఖ్యాలు ఉంటాయి. అక్కడ దేవతలందరూ కూడా అక్కడికి వెళ్ళి సుఖంగా ఉంటారు. ఓకే, మొదటి శ్లోకం. శ్రీ శుక ఉవాచ. తత్ర భగవతః సాక్షాద్యంగలింగస్య విష్ణోర్విక్రమతో వామపాదాంగుష్టః నిర్భిన్నోర్ధ్వాన్న కటాహమివ రేణాంతః ప్రవిష్టాం. జలధారతాచ్చరణపంకజావనేజ ఆరు కింగల్కో పరంగితాకిలా. జగదఘమలాపహో స్పర్శ నామల సాక్షాద్ భగవత్ భగవత్ పదీత్యనుపలక్షిత వచోభిధీయయా నాతి మాహత కాలేన. యుగ సహస్రోపలక్షేణ లక్షణేన దివో మూర్ధన్యవత తారా యత్తద్విష్టు పదమాహుః. హరే కృష్ణ. సుఖదేవ్ గోస్వామి పలికను: రాజా, సకల యజ్ఞ భోక్త యొక్క విష్ణు భగవానుడు వామన దేవుని రూపమున బలి మహారాజ్ యజ్ఞస్థలికి అరుచించి తన ఎడమ కాలుని విశ్వము చివర వరకు చాచినప్పుడు అతని పాదాంగుష్ట నఖముచే బ్రహ్మాండము యొక్క ఆచ్ఛాదనకు రంధ్రమయ్యను. ఆ రంధ్రము ద్వారా పవిత్రమ కారణోదక జలము గంగానది రూపమున ఈ విశ్వమునందు ప్రవేశించను.
అరుణకింజిల్కా చర్చితమగు విష్ణు పాదములను కడిగిన కారణమున గంగా నది సుందరమగు పింజల్క వర్ణమును సంతరించుకొన్నది. దివ్యమగు ఆహా గంగా జలమును స్పృశించుడచే ప్రతి జీవుని మనసు భౌతిక కల్మషం నుండి వెంటనే ప్రక్షాళితమగును. అయినను ఆ జలము మాత్రం ఎల్లప్పుడు పవిత్రముగానే అయ్యుండును. ఈ విశ్వమునకు అర్థించటకు ముందు గంగా నది సాక్షాత్తుగా విష్ణు పాదమును స్పృశించుట వలన విష్ణు పది అని ప్రసిద్ధి చెందినది. తదనంతరము దానికి జాహ్నవి భాగీరథి అనే నామములను కలిగినది. 1000 యుగముల పిదప అది విశ్వమునందు అత్యున్నత లోకమైన ధ్రువలోకమునకు అరుదించినది. కనుకని ధ్రువలోకమును పండితులు విష్ణుపాదమని విష్ణుపాదముల చెంత నెలకొనది అన్నమాట పలుకుదురు. ఓకే సో ఒక నిమిషం. ఓకే, విష్ణు భగవానుడు వామనదేవుడిగా అవతరించారు. వామనదేవుడిగా అవతరించి ఆయన బలిచక్రవర్తి నుంచి దానం అడిగినప్పుడు ఒక కాలు మొత్తం కూడా భూలోకం మొత్తం కూడా ఆక్రమించిపోయింది. రెండవ కాలు అంటే ఎడమ కాలుని చాచినప్పుడు అది ఈ భౌతిక విశ్వం యొక్క ఆచ్ఛాదనం ఏదైతే ఉందో ఆచ్ఛాదనాన్ని తాకింది. అలా అంటే భౌతిక విశ్వం మొత్తం కూడా దాటిపోయి ఆయన గోరు కొంచెం ఆధ్యాత్మిక లోకానికి భౌతిక లోకానికి మధ్యన ఉన్నటువంటి పొర ఏదైతే ఉంటుందో ఆ పొరకు తగిలింది. ఆ పొరకి బొక్కబడడం వల్ల ఆ పొరలోంచి కారణోదక సముద్రం ఏదైతే ఉందంటే ఇప్పుడు భౌతిక విశ్వం అవతల ఏముంటుందండి, ఆధ్యాత్మిక లోకం ఉంటుంది. ఆధ్యాత్మిక లోకం అంటే కారణోదక సముద్రం ఉంటుంది. అందులో కారణోదక సముద్రం ఉంటుంది, కారణోదక సాయి విష్ణు ఉంటారు, మొత్తం కూడా ఆయనే ఆక్రమించి ఉంటారు. అన్ని వైకుంఠ లోకాలు కూడా ఆయనకి అక్కడే ఉంటాయి. సో అలాంటప్పుడు అక్కడి నుంచి వచ్చినటువంటి ఈ యొక్క గంగానది, దాన్ని గంగానది అని అంటారు. అక్కడి నుంచి వచ్చినటువంటి కారణోదక జలమే ఈ భౌతిక విశ్వంలోకి రావడం అనేటువంటిది జరిగింది. అదే గంగానది. ఈ గంగానది విష్ణు భగవానుడి యొక్క పాద పద్మాలని తాకుతూ ఈ భౌతిక వర్షం భౌతిక లోకంలోనికి వచ్చింది. కాబట్టి దాన్ని విష్ణుపది అని కూడా అంటారు. గంగానదిని విష్ణుపది అని కూడా అంటారు. సో అనేక పేర్లు ఉన్నాయి. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా దాన్ని గంగానదిని పిలవడం అనేటువంటిది జరుగుతుంది. సో ఎందుకు అలా పిలిచారు అనడానికి ఆ కథ ఆ లీల మనము చదివితే మనకి అర్థమవుతుందండి. సో గంగానది ఏ విధంగా ఈ భౌతిక విశ్వంలోకి వచ్చింది అని అంటే అది వామనదేవుడి వల్ల, అంటే ఆయన త్రివిక్రమరుడు అని కూడా అని అంటారు. సో వామనదేవుడి వల్ల రావడం అనేటువంటిది జరిగింది. చదవండి మద్దతి భాష్యం. భాష్యము ఈ శ్లోకమునందు సుఖదేవ గోస్వామి గంగానది మహత్యమును వైభవమును అభివర్ణించుచున్నాడు. గంగానది పతిత పావని అంటే పాప జీవులను ఉద్ధరించినది అని పిలువబడును. గంగానది యందు నిత్యము స్నానమాచరించువాడు అంతర్బాహ్యం ఎందు అపవిత్రుడ పవిత్రునగుట నిర్వివాద అంశము. బాహ్యం నుండి గాల్చినచో అతనిని ఎటువంటి వ్యాధులు అంటజాలవు. ఇక అంతరమున అతను భగవద్భక్తిని క్రమంగా వృద్ధి కావించుకున్నాను. మన దేశమున వేలాది మంది గంగానది తటమున జీవించుచున్నారు. నిత్యము గంగాజలమున స్నానమాడి వారు ఆధ్యాత్మికమగు భౌతికమగు నిస్సందేహముగా పవిత్రులగుచున్నారు. శంకరాచార్యుల వంటి పలువురు మహాత్ములు ఋషులు గంగానది వైభవమును మహత్యమును స్తుతించి ఉన్నారు. గంగా యమున గోదావరి కావేరి కృష్ణ నర్మదా వంటి నదులు ప్రవహించడం వలనే ఈ భారతావని ధన్యమైనది. ఈ ఆ నదీ పరివాహక ప్రాంతములలో నివసించు వారెవరైనా సహజముగా ఆధ్యాత్మికముగా పురోగమించగలరు. కనుకని శైల మధ్వాచార్యులు ఇట్లు పలికి వారాహీ వామ పాదంతు తరణ్యేషుతు దక్షిణం పాదం కల్పేషు భగవన్ ఉజ్జహార త్రివిక్రమ. కుడి పాదముపై నిలిచి ఎడమ పాదమును విశ్వము యొక్క అంచు వరకు చాచి వామనమూర్తి త్రివిక్రముడని అంటే 3 వీరోచిత వార్య కార్యములను అనువదించిన అవతారమూర్తి ప్రసిద్ధి చెందుగాల్చను. ఓకే, సో అన్ని నదులకి కూడా మూలం గంగానది. ఎక్కడ ఏ దేశంలో ఏ నది పాకినా కానీ అది గంగానది యొక్క పాయనే. సో ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు గంగానది యొక్క పాయని. సో మనకి తెలిసినటువంటి నదులు యమున, గోదావరి, కావేరి, కృష్ణ, నర్మద ఇలాంటి నదులన్నీ కూడా భారతదేశంలో భారతావనిలో ఉన్నటువంటి నదులు. ఈ నదుల యొక్క
ఎక్కడైతే ఉంటాయో ఈ నదులు ఉన్నటువంటి ప్రాంతంలో నివసించేటువంటి వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మికంగా పురోగమిస్తారు అని చెప్తున్నారు. ఎందుకు అంటే ఇది పవిత్రమైనటువంటి నది కాబట్టి, విష్ణు పాదాలను తాకుతూ వచ్చినటువంటి నది కాబట్టి, ఈ నదులన్నీ కూడా గంగ యొక్క పాయలే కాబట్టి ఆ నదులలో స్నానం చేసినటువంటి వాళ్ళు పవిత్రమైపోవటము అనేటువంటి దాంట్లో ఎలాంటి సందేహము లేదు. కాబట్టి అలాంటి పవిత్రమైనటువంటి నీళ్లలో స్నానం చేసినటువంటి వ్యక్తులు తప్పకుండా ఆధ్యాత్మికంగా పురోగమిస్తారు. సో అదే మనకి ఇక్కడ చెప్తున్నారన్నమాట. సో త్రివిక్రముడు వలన అంటే వామనదేవుడి వలన ఈ గంగా నది భౌతిక విషయంలోకి రావడం అనేటువంటిది జరిగింది. సో ఇది గంగ యొక్క అవతరణ. యత్ర నావ వీరవ్రత ఔస్థానపాది పరమ భాగవతో అస్మత్ కుల దేవత చరణారవిందోద కమతి యామనుసవన ముత్కృష్యమాన భగవద్ భక్తి యోగేన దృఢం క్లిథ్యమానాంతర్హృదయ ఔత్కంఠ్య వివశ నీలితలోచన యుగ యుగల కుడ్మల విగలితామల బాష్ప కలయాభివ్యజ్యమాన రోమపులక కులకో అధునాపి పరమాధరేణ శిరసాభివర్తి శిరీష్ మాత చదవండి. హరే కృష్ణ. ఉత్తానపాదుని పుత్రుడగు భక్త ధ్రువుడు నిష్టాపూర్వకమగు భక్తి యోగము వలన పరమ భాగవతముడని ప్రసిద్ధిగాంచెను. గంగానది విష్ణువు యొక్క పాదపద్మములను కడిగినది అని ఎరింగి అతడు తన లోకమునందు నిలిచియున్న వాడై ఈనాటికి ఆ జలమును భక్తితో శిరమున దాచును. హృదయ కుహారమున శ్రీకృష్ణుని నిరంతరము భక్తితో తలచెడి కారణమున అతడు భావ విహ్వలుడు అగుచుండును. అర్ధనిమిళిత నేత్రముల నుండి బాష్పధారలు కారుచుండగా అతని శరీరము రోమాంచమగుచుండును. భాష్యం కూడా చదివిన ప్రభుజీ. భాష్యము. మనుజుడు శ్రీకృష్ణ భగవానుని భక్తియోగమున సుస్థిరముగా నెలకొనినప్పుడు వీరపుత్రుడని పిలువబడును. అట్టి భక్తునికి భక్తియోగమున ఉత్కంఠత నిరంతరము వృద్ధియగుచుండును. విష్ణు భగవానుని తలచినంతనే అతని కన్నులు అశ్రుపూర్ణములగును. మహాభాగవతుని లక్షణం అది. భక్త ధ్రువుడు అటువంటి భక్తిభావమునందే నెలకొని ఉండెను. పూరి జగన్నాథ్ క్షేత్రమున వసించినప్పుడు శ్రీ చైతన్య మహాప్రభులు వారు కూడా అటువంటి భావ నిహులతని ప్రదర్శించిరి. మహాప్రభుల వారి లీలలు చైతన్య చరితామృతమనిడి గ్రంథమున పూర్ణముగా వర్ణించబడినవి. హరే కృష్ణ. ఓకే. భావ విహ్వలత అంటే అష్టసాత్విక వికారాలు ఏవైతే ఉంటాయో అవి. అష్టసాత్విక వికారాల్లో కొన్ని కొన్ని కొంతమందికి చూడగానే, భగవంతుని చూడగానే, లేకపోతే భగవంతుడి యొక్క లీలల్ని వినగానే, లేకపోతే తలుసుకోగానే కొంతమందికి కొన్ని రకాలైనటువంటి భావాలు వస్తుంటాయి. కొంతమంది కళ్ళమంటి నీళ్ళు లాగవు, కొంతమందికి రోమాంచం అవుతుంటుంది, కొంతమంది స్పృహ తప్పి పడిపోతారు, కొంతమంది ఇంకా వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి లోకంలో ఉన్నట్లు విహరిస్తూ ఉంటారు, కొంతమంది ఇంకా పిచ్చి వాళ్ళ తిరుగుతూ ఉంటారు. సో ఇలా అష్టసాత్విక వికారాలు ఇవన్నీ కూడా సాత్విక వికారాలు, ఇవన్నీ కూడా సాత్విక వికారాలు కాబట్టి మంచి వికారాలు. కాబట్టి ఇలాంటి అష్టసాత్విక వికారాలను ఎవరు పొందుతారు అనంటే శుద్ధ భక్తులకు వస్తాయి.
అష్టసాత్విక వికారాలు శుద్ధ భక్తులకి వస్తాయి. సో మనం అందరం కూడా సహజమైనటువంటి వృత్తి ఏమిటి మనందరికీ అంటే భక్తి. అందుకనే అప్పుడప్పుడు మనము శుద్ధ భక్తిని ప్రదర్శించలేకపోయినా కానీ, శుద్ధ భక్తులుగా మారలేకపోయినా కానీ, ఆ సహజ ప్రవృత్తి ఏదైతే ఉందో ఆ సహజ ప్రవృత్తి వల్ల మనకి కూడా ఒక్కొక్కసారి భగవంతుడి దర్శనం చేసుకున్నప్పుడు తెలియకుండానే కళ్ళమన్నీళ్ళు వచ్చేస్తుంటాయి. సో కొన్ని భావాలు మనకు కూడా వస్తుంటాయి, రోమాంచం అవడము ఇలాంటివన్నీ కూడా. ఒక్కొక్కరికి ఒక్కొక్క వికారం అనేటువంటిది వస్తుంటుంది, ఒక్కొక్క వాళ్ళ శరీరాన్ని బట్టి, వాళ్ళ యొక్క మనస్థితిని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి డీప్ ఇన్వాల్వ్మెంట్ని బట్టి వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి వికారాలు మాత్రమే వచ్చాయి. కానీ విచిత్రం ఏమిటి అని అంటే, చైతన్య మహాప్రభుకి 8 రకాల వికారాలు ఒక్కసారి వచ్చాయి. సో అది ఇంకా ఆయన భక్తిలో ఎలాంటి స్థితిలో ఉంటేనో అది 8 రకాల వికారాలు కూడా ఒకేసారి ఒక వ్యక్తిలోనే ప్రదర్శితం అవడము అనేటువంటిది అది పీక్ లెవెల్లో ఉన్నటువంటి భక్తి. అలాంటి భక్తుల్లోనే ఇంకొకడు భక్త ధ్రువుడు కూడా. భక్త ధ్రువుడు గురించి మనం చిన్నప్పుడు 5 సంవత్సరాల వయసులోనే భగవంతుని ప్రసన్నం చేసుకొని, ఆయన ఈ భౌతిక విశ్వంలో సాధించలేనటువంటి దానికంటే గొప్పదాన్ని సాధించినటువంటి వ్యక్తి భక్త ధ్రువుడు. మరి భగవంతుడి యొక్క పాద పద్మాలని తాగుతూ వచ్చినటువంటి గంగా నది మరి భక్తుల్ని పవిత్రం చేయకుండా, భక్తులకి సేవ చేయకుండా మరి ఇతర అభక్తుల దగ్గరికి వెళ్ళదు. అందుకనే ఈ యొక్క గంగా నది మొదటిగా సేవింపబడుతున్నారు. ఎవరితోటి సేవింపబడుతుంది అని అంటే భక్త ధ్రువుడితోటి సేవింపబడుతుంది. భక్త ధ్రువుడు కూడా ఈ గంగా స్నానాన్ని, ఈ గంగతోటి ఆయన కూడా తన లోకంలో ఉంటూనే ఈ గంగకి సేవ చేస్తూ ఉంటారు అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. సో ఆయన అలా భక్తితో చేయడం వల్ల ఆయనకి కూడా కొన్ని వికారాలు వస్తూ ఉండేవి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కళ్ళ మట్టించి ధారలుగా వస్తూ ఉండే అంట, బాష్ప ధారలు కారుతూ ఉంటాయంట, శరీరం అంతా కూడా రోమాంచమవుతూ ఉంటుందంట భక్త ధ్రువుడికి. ఓకే. తతః సప్త ఋషయస్త ప్రభావావిజ్ఞా యాం నను తపన ఆత్యంతికి సిద్ధిరేతావతి భగవతి సర్వాత్మని వాసుదేవే అనుపరత భక్తి యోగ లాభే ముక్తిమివాగతాం ముముక్షవ ఇవ సా బహుమానమధ్యాపి జటాజూటైరుద్వహంతి మరీచి వశిష్ఠుడు అత్రి వంటి సప్త ఋషులు ధ్రువలోకమునకు క్రిందినున్న లోకమునందు వసింతురు. గంగాజల ప్రభావమున పూర్తిగా నెరిగిన వారే ఈనాటికి వారు తన జటాజుటములనందు ధరింతురు. అది ఏ సమస్తమగు తపస్సులు పూర్ణతత్వమగు పరమసిద్ధి అని, దివ్యమగు ఆధ్యాత్మిక జీవనమునకు పరమోత్తకమగు సాధనమని వారు నిర్ణయించి ఉన్నారు. దేవదేవుని అప్రతిహతమగు భక్తి యోగమున బడిసిన వారే ఆ సప్త ఋషులు. ధర్మము, అర్థము, కామము, చివరకు సాయుజ ముక్తి వంటి సమస్తేతర పురుషార్థములను ఉపేక్షించురు. జ్ఞానులు సాయుజ్య ముక్తిని సర్వోత్కృష్టమగు సత్యమని భావించిన చందనమున ఆ సప్త ఋషులు భక్తి యోగముచే జీవన పూర్ణత్వం అని భావించురు. భక్తి యోగంలో ఉండడం అనేటువంటిది అత్యుత్తమమైనటువంటి విషయము అనేటిది మనము సప్తఋషులను చూసైనా కానీ మనం తెలుసుకోవచ్చు. గొప్ప గొప్ప భక్తులందరినీ చూస్తే కూడా మనకు అర్థమవుతుంది. కానీ భక్తి యోగం కంటే కూడా ధ్యాన యోగము, లేకపోతే జ్ఞాన యోగము, లేకపోతే తపస్సులు చేయటము, లేకపోతే అన్ని రకాల నిరాకారాన్ని కొలవడము, ఇవన్నీ కూడా గొప్ప యోగము అని మనం అనుకుంటున్నాం.
ఎందుకంటే మనకి ఇలాంటి గొప్ప గొప్ప శాస్త్రాలు చదివి లేకపోతే భక్తి యోగాన్ని అవలంబిస్తున్నటువంటి వాళ్ళ యొక్క కార్యక్రమాలు మనకి తెలియవు కాబట్టి మనం పొరపడుతున్నాం. ఇక్కడ చూడండి, ఇంతకు ముందు శ్లోకంలో ధ్రువుడు గురించి చెప్పారు. ధ్రువుడు కూడా ఈ యొక్క గంగా నీటిని తల మీద చల్లుకుంటారు. ధ్రువుడి లోకం కంటే కింద ఉన్నటువంటి సప్తర్షుల లోకాలు, సప్తర్షుల లోకాలలో ఉన్నటువంటి వాళ్ళు అయినటువంటి సప్తర్షులు కూడా ఈ గంగానది యొక్క జలాన్ని వాళ్ళ యొక్క శిరం మీద దాల్చుకుంటారు. ఎందుకంటే ఇది భక్తి, భక్తిని చేయడము అనేటువంటిది సప్తర్షులకు కూడా అతి ప్రాముఖ్యమైనటువంటి విషయము అనేటువంటిది ఇక్కడ మనకి తెలుస్తుంది. సో భక్తి యోగంలో ఉంటే వాళ్ళు ఆ ధర్మార్థ కామ మోక్షాలని వదిలేస్తారు. ఇక్కడ మోక్షం కూడా వదిలేయటం అనేది సాయుధ్యముక్తి. ఓకే, మామూలుగా మనం ఏమనుకుంటామంటే సాయుధ్యముక్తి కూడా ఒక మంచి ముక్తి అనుకుంటాం, కానీ శుద్ధ భక్తుడు సాయుధ్యముక్తిని కూడా వదులుకుంటాడు. సాయుధ్యముక్తి అంత గొప్ప విషయం కాదు. ఎందుకంటే సాయుధ్యముక్తి అనంటే బ్రహ్మంలో లీనమైపోవడం, నిరాకార బ్రహ్మంలో లీనమైపోవడం ఏదైతే ఉందో అది సాయుధ్యముక్తి. అలాంటి సాయుధ్యముక్తిని వ్యతిరేకించేటువంటి వాడే భక్తుడు. సో భక్తులు కానటువంటి వాళ్ళు వాళ్ళు ఈ సాయుధ్యముక్తిని కోరుకుంటారు. అంటే భక్తులు పూర్తిగా భక్తులు కారని కాదు, ఇంకా భక్తిలో పూర్తిగా ఇంకా అగ్రసరులు కానటువంటి వాళ్ళు, భక్తి గురించి పూర్తిగా ఇంకా దాని యొక్క టేస్ట్ దాని యొక్క ఇంపార్టెన్స్ ఇంకా పూర్తిగా తెలియనటువంటి వాళ్ళు మాత్రమే సాయుధ్యముక్తిని కోరుకుంటారు. ఎందుకంటే వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఇక్కడ సప్తర్షులకు అందరికీ కూడా తెలుసు భక్తి యోగం ఉంటేనే జీవన పూర్ణత్వం అనేటువంటిది వస్తుంది అని. చాలండి మాతాజీ. సరే, భాష్యము ఆధ్యాత్మికవాదులను రెండు ప్రధాన తరగతులుగా విభజించవచ్చు. వారే నిర్విశేషవాదులు అనగా నిరాకారవాదులు, భక్తులు అనువారులు. నిరాకారవాదులు ఆధ్యాత్మిక జీవన నయం జీవన వైవిధ్యమును అంగీకరింపరు, బ్రహ్మతేజమునందు లీనమగుడిచే వారు వాంఛితురు. కానీ భక్తులు మాత్రం భగవంతుని దివ్య కర్మల్లో పాల్గొనగోరుదురు. ఉన్నత లోకములు, అత్యున్నత లోకము, ధ్రువమండలము, దాని క్రింద మరీచి, వశిష్ఠుడు, అత్రి వంటి సప్త ఋషులు, సప్త లోకములన్నవి. వారు అందరూ భక్తి యోగమే జీవిత పరమసిద్ధి అని భావింతురు. అందువలన వారు పవిత్ర గంగాజలమును తమ శిరమున దాల్చురు. విశిద్ధ భక్తి యోగము పదమును సాధించిన వానికి వేరేది అనగా చివరికి కవులు కైవల్యము కూడా ముఖ్యమైనది కాదని ఈ శ్లోకము నిరూపించుచున్నది. దేవదేవ నిశ్చిత భక్తిని పొందినప్పుడే మనుజుడు ఇతర కళాపములను తుచ్చమైనవిగా త్యజింపగలడని శ్రీధర స్వామి తెలిపి ఉన్నారు. ప్రబోధానంద సరస్వతి కూడా ఈ విషయమని ఇట్లు పలికిరి. కైవల్యం నరకాయతే త్రిదాస పూరాకాశ పుష్పాయతే దుర్దాంద్రేంద్రియాకాల సర్పవటలి ప్రోత్పాద దంష్టాయతే విశ్వం పూర్ణ సుఖాయతే విధిమహేంద్రాదిత్య కీటాయతే యత్కారుణ్య కటాక్ష వైభవ వైభవతాం తాం గౌరమేవ స్తుమః. శ్రీ చైతన్య మహాప్రభు భక్తి యోగ విధానమును గురించి చక్కగా వివరించి ప్రచారము కావించిరి. అందువల్ల శ్రీ చైతన్యులు పాద పద్మాశ్రయమును బడిసిన వానికి మాయావాదులు పరమసిద్ధివగు కైవల్యము అనగా సాయుధ్య ముక్తి నరక ప్రాయముగా తోచును. అట్లయిన కామ్య కర్మరతులు వాంఛించినటి స్వర్గలోక ప్రాప్తిని గురించి నేరుగా చెప్పనేలా భక్తులు అట్టి లక్ష్యములను విలువ రహితమైన మాయాజాలమని భావింతురు. ఇంద్రియ నిగ్రహమునక యత్నించిన యోగులు కూడా కలరు. కానీ భక్తి యోగ పదమునకు ఇంద్రియ నిగ్రహం రానిదే వారి కృతాకృత్యులు కాజాలరు. ఇంద్రియములు విషనాగులతో పోల్చబడినవి. కానీ భగవత్ సేవలో నెలకొనిన భక్తులు ఇంద్రియములను కోరలు తీసిన పాములు వంటివి. యోగులు ఇంద్రియ దమనమునకై యత్నించి ఉండవచ్చును. కానీ విశ్వామిత్రుడు ఎంతటి వాడే తన యత్నమున విఫలుడయ్యను. ధ్యాన సమయమున మేనక ఆకర్షితుడు కాగా విశ్వామిత్రుడు తన ఇంద్రియములచే పరాజితుడయ్యను. పిదప మేనకకు శకుంతల జన్మించును. కనుకనే భక్తి యోగులే ఈ ప్రపంచమున పరమ బుద్ధిమంతుడై ఉన్నారు. ఈ విషయమున శ్రీకృష్ణ భగవానుడే భగవద్గీత 6.47 యందు ఇట్లు ద్రోపరచును. యోగి సర్వేషాం మద్గతే నావంతరాత్మన శ్రద్ధావాన్ భజతేయో మాం సమే యుక్త తమో మతః. అత్యంత శ్రద్ధతో నా భావన ఎందే సదా నిలిచిన ఇండువాడును, నన్నే తన యందు సదా స్మరించువాడును, మరియు ప్రేమయుత సేవను వనరించువాడును అగు యోగి యోగులందరికన్నను అత్యంత సన్నిహితముగా నాతో యోగమునందు కూడిన వాడే ఉండును. సర్వులలో అతడే అత్యున్నతుడు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో భక్తులు రెండు రకాలుగా ఉంటారు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఒకటి
ఆధ్యాత్మికవాదులు అంటే భక్తులు రెండు రకాలుగా ఉంటారు. ఒకటి భక్తి యోగాన్ని అవలంబించేటువంటి వాళ్ళు, రెండవ వాళ్ళు నిరాకార బ్రహ్మాన్ని కొలిసేటువంటి వాళ్ళు. నిరాకార బ్రహ్మంలో లీనమవుకోవడం, నిరాకార బ్రహ్మమే వాళ్ళకి ఆకర్షణగా ఉంటుంది. వీళ్ళని బ్రహ్మవాదులు అని అంటారు. సో బ్రహ్మవాదులు కూడా భక్తులే. అంటే భగవంతుడి యొక్క నిరాకార బ్రహ్మం ఏదైతే ఉందో దాన్ని కొలిసే వాళ్ళు కూడా భక్తులే. వాళ్ళు భక్తులు కాదని కాదు, కాకపోతే వాళ్ళకి ఇంకా పూర్తి జ్ఞానం లేకనో, లేకపోతే పూర్తిగా ఇంకా భగవంతుడి మీద ఆకర్షణ అనేటువంటిది రాకనో, భగవంతుడికి సంబంధించినటువంటి దేన్నైనా, భగవంతుడు ధరించినటువంటి పూమాలని పూజించేటువంటి వాడు కూడా భక్తులే. భగవంతుడు ధరించినటువంటి, లేకపోతే శిరస్సును దాల్చినటువంటి ఒక నెమలి ఈకని కూడా మనము ప్రేమిస్తే అది కూడా భక్తే. సో ఆ విధంగా చూస్తే భగవంతుడికి సంబంధించినటువంటి దేని అంటే, ఇప్పుడు మనం చూస్తే భగవంతుడి యొక్క రూపము మనకి నీళ్ళల్లో కనిపించింది అనుకోండి, ఆ రూపానికి, ఆ రూపానికి కూడా ఆకర్షితులు అవడం కూడా భక్తి. కాబట్టి భగవంతుడి యొక్క రూపము అనేటువంటిది, లేకపోతే భగవంతుడికి సంబంధించింది అనేటువంటిది ఏ విధంగా అయినా ఎవరినైనా కానీ ఆకర్షించేయచ్చు. సో ఆ విధంగా నిరాకార బ్రహ్మము అనేటువంటిది కూడా ఆకర్షిస్తుంది కొంతమందిని. సో అలా నిరాకార బ్రహ్మాన్ని ఆకర్షించినటువంటి వ్యక్తి ఏం చేస్తాడు అని అంటే కైవల్యాన్ని పొందాలి అని చూస్తాడు. అంటే కైవల్యము అని అంటే సాయుధ్య ముక్తి. ఈ సాయుధ్య ముక్తిని పొందడము అనేటువంటిది భక్తుడు అనేటువంటి వాడు నరకంగా చూస్తాడు. ఎందుకంటే సాయుధ్య ముక్తిని పొందినటువంటి వాడు భగవత్ సేవ చేయలేడు. భగవంతుడికి ప్రతిరోజు సేవ చేసేటువంటి భాగ్యం అనేటువంటిది, లేదా భక్తుల్ని, భక్తులకి సేవ చేసేటువంటి భాగ్యం అనేటువంటిది ఉండదు. కానీ ఎప్పుడు కూడా ఇంకా అక్కడ ఒంటరిగా ఆ నిరాకార బ్రహ్మంలో ఉండిపోతాడు. ఆయన ఏమనుకుంటాడంటే, యాక్చువల్గా నేను కలిసిపోయాను భగవంతుడిలో, నేను భగవంతుడు ఒకటైపోయాను అని అనుకుంటారు. కానీ అలా కాదు. సో ఎంత పచ్చని చిలక వెళ్ళిపోయి చెట్టు మీద కూర్చునున్నా కానీ చెట్టులో ఐక్యం అయిపోదు, చిలక చిలకే సపరేట్గానే ఉంటుంది. అదేవిధంగా నిరాకార బ్రహ్మంలో లీనమైపోయినటువంటి వ్యక్తి పూర్తిగా ఇంకా భగవంతుడినే అయిపోయాను, లేదా భగవంతుడి శరీరంలో కలిసిపోయాను అని అనుకుంటే అది తప్పు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా పూర్తిగా తెలియదు. వీళ్ళందరూ ఈ సాయుధ్య ముక్తిని పొందినటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళీ తిరిగి ఈ భౌతిక లోకానికి రావడం అనేటువంటిది జరుగుతుంది. సృష్టి మళ్ళీ ఆరంభమయ్యేటువంటి సమయంలో మళ్ళీ వీళ్ళందరూ కూడా కొంతమంది వచ్చేస్తారు. కాబట్టి భక్తులు ఎవరైతే ఉన్నారో, ఈ భక్తులు ఈ మాయావాదుల యొక్క తత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు సాయుధ్య ముక్తిని కోరుకోరు, వాళ్ళు భగవత్సేవను మాత్రమే కోరుకుంటారు. అందుకనే వాళ్ళు పాటించేటువంటి యోగం ఏదైతే ఉందో ఆ యోగము భక్తి యోగము. ఈ భక్తి యోగం అనేటువంటి అన్నిటికంటే ఎందుకు మిన్నా అంటే, ఇతర యోగ ప్రక్రియల ద్వారా వాళ్ళు పరిపూర్ణత్వాన్ని పొందాలి అని ప్రయత్నం చేసినటువంటి అందరూ కూడా ఫెయిల్ అయ్యారు, కానీ భక్తి యోగంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం అందరూ కూడా సక్సెస్ అవుతారు. సో అందుకు ఉదాహరణకి మనకి విశ్వామిత్రుడు గురించి చెప్పారు. విశ్వామిత్రుడు అంటే వీళ్ళు భక్తి యోగంలో ఉన్న వాళ్ళైనా, లేకపోతే ఇతర యోగ ప్రక్రియల్లో ఉన్నటువంటి వాళ్ళైనా నమ్మేది ఏమిటి అని అంటే, ఇంద్రియాలు మనల్ని పతనం చేస్తాయి అనేటువంటి విషయాన్ని నమ్ముతారు. ఓకే, ఇంద్రియ నిగ్రహం లేకుండా ఏ యోగ ప్రక్రియ కూడా సాధ్యం కాదు. కాబట్టి ఇంద్రియాలని మనము కంట్రోల్ చేయటము అనేటువంటిది చాలా ఇష్టం, చాలా అవసరము. భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి ఇంద్రియాలని భగవత్ సేవలో వాడితే, ఇతర యోగ ప్రక్రియల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంద్రియాలని అరికడతారు, ఇంద్రియాలని బలవంతంగా నిరోధిస్తారు. విశ్వామిత్రుడే ఉదాహరణ. ఓకే, ఇంద్రియాలను నిరోధించినటువంటి వ్యక్తి కూడా మేనకను చూడగానే ఇంద్రియ నిగ్రహం లేకుండా పోయింది. సో ఆ విధంగా తన ఇంద్రియాలే తనకి శత్రువులుగా అయిపోయారు. అదే ఇంద్రియాలను కనుక ఒకవేళ నిగ్రహించకుండగా, అదే ఇంద్రియాలని భగవత్ సేవలో నిగ్రహించినట్లయితే కనుక, అవి కూరలు తీసినటువంటి పాములా ఉండే, అవి ప్రమాదకరంగా ఉండవు. పాములు పాములే అయినా కానీ కూరలు లేనప్పుడు అవి ప్రమాదకరంగా ఉండవు. సో ఆ విధంగా ఇంద్రియాలను కూడా కూరలు తీసిన పాముల్లా ఉంచాలి అని అంటే, మనం భక్తి యోగంలో ఉంటే మాత్రమే అది సాధ్యమవుతుంది. మనకి కృష్ణుడు కూడా మనకి అందరి యోగులలో కంటే కూడా భక్తి యోగి మిన్న, భక్తి యోగి మాత్రమే నాకు అత్యంత సన్నిహితుడు అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేసినటువంటి శ్లోకం 6.47. అందులో కూడా యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మన, ఎప్పుడు నాయందే మనసు లగ్నమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన అందరి యోగులలో కూడా సర్వోత్తమమైనటువంటి యోగి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తారు. అది భక్తి యోగి. ఓకే, సో ఇలాంటి భక్తులే సప్తర్షులు కూడా. అందుకనే వీళ్ళందరూ కూడా భక్తిని నమ్ముతారు. కాబట్టి గంగా జలాన్ని వాళ్ళ తల మీద పెట్టుకున్నారు. ఎందుకు గంగా జలానికి అంత ఇంపార్టెంట్ స్థానం ఇస్తున్నారు?
గంగాజలం ఎందుకు అంత పవిత్రంగా చూస్తున్నారు? గంగాజలంని నెత్తి మీద పెట్టుకుంటే మనకెందుకు భక్తి వస్తుంది అని అంటే, గంగాదేవి స్వయంగా భగవంతుని యొక్క పాదాలను తాకుతుంది కాబట్టి దానికి అంత పవిత్రత అనేటువంటిది వస్తుంది. తతో అనేక సహస్ర కోటి విమానానీక సంకుల దేవయానే అవతరంతీందు మండలమావార్య బ్రహ్మ సదనే నిపతతి. రమేష్ ప్రభు చదువు. ధ్రువలోకము చెంతనున్న సప్తర్షి మండలమును పవిత్రమర్చిన పిమ్మట గంగాజలము ఆకాశ మార్గమున కోట్లాది విమానముల ద్వారా అరుదించి చంద్రలోకమును ముంచివేసి తుదుకు మేరు పర్వతాగ్రమున గల బ్రహ్మపురికి చేరును. పాశ్చిమ శ్రీప్రభుపా జయ శ్రీప్రభుపా. గంగానది విశ్వం యొక్క ఆచ్ఛాదనకు వెలుపలనున్న కారణోదక సముద్రము నుండి వచ్చిచున్నదని మనము సదా జ్ఞప్తి ఎందించుకునవలెను. కరణార్ణవ జలము వామనమూర్తిచే చేయబడిన రంధ్రము ద్వారా ప్రవహించి ధ్రువలోకమును చేరును. పిమ్మట అది ధ్రువలోకమునకు కిందనున్న సప్తర్షి మండలమును చేరును. ఆ పిదప అది అనంత కోటి విమానములలో గుని రాబడి మేరు పర్వతాగ్రముపై పడినది. ఈ ప్రకారము గంగాజలము చివరకు అధోలోకములను హిమాలయ పర్వత శృంగములను చేరి అచ్చట నుండి హరిద్వారము గుండా భారత భూమి యందు ప్రవహించుచు ధరిత్రుని పావనము చేయుచున్నది. విశ్వము యొక్క ఉపరితలము నుండి వివిధ లోకములకు గంగానది ఎట్లు ప్రవహించునో ఇచ్చట వివరింపబడినది. దివ్య విమానముల ద్వారా సప్తర్షి మండలము నుండి ఆ జలము వివిధ లోకములకు చేరుచున్నది. నవీన కాల శాస్త్రజ్ఞులు ఉన్నత లోకములకు వెళ్ళుకు ఎత్తించుచున్నప్పటికీ ధరిత్రిపై విద్యుత్ శక్తికి కొరత వారి ఎదుటనే నిలిచి ఉన్నది. నిజముగా వారు సమర్థులే అయినచు విమానములలో ఇతర లోకములకు వెడలవలసి ఉండును. కానీ వారిది చేయజాలకున్నారు చంద్రలోక యాత్రలను ప్రక్కకు పెట్టి వారిప్పుడు ఇతర గ్రహములకు బెడలట విఫల యత్నము కావించుచున్నారు. హరే కృష్ణ. చూడండి, మనకి ఆధ్యాత్మిక లోకం నుంచి వచ్చినటువంటి కారణోదక జలము మొదటగా బ్రహ్మలోకానికి వచ్చింది అని అనుకుంటాం మనం. కానీ బ్రహ్మలోకానికంటే ముందు ధ్రువలోకానికి, ధ్రువలోకం తర్వాత సప్తర్షుల లోకానికి, సప్తర్షుల లోకం తర్వాత బ్రహ్మలోకానికి రావడం అనేది జరిగింది. అంటే చంద్రలోకంని ముంచిన తర్వాత బ్రహ్మలోకానికి రావడం అనేటువంటిది జరిగింది. సో ఇదంతా కూడా ఎలా వస్తుంది అని అంటే దివ్యమైనటువంటి విమానాల ద్వారా వస్తుందంట. గంగాజలం దివ్యమైనటువంటి విమానాల ద్వారా వస్తుందంట. ఒక లోకం నుంచి ఇంకొక లోకానికి వెళ్ళడానికి విమానాలు, దివ్య విమానాలు అంటే దివ్యమైనటువంటి విమానాలు, ఈ భౌతికమైనటువంటి విమానాల లాగా కనిపిస్తూ ఉండవు మన కళ్ళకి. మన కళ్ళకి ఓన్లీ భౌతికమైనటువంటి వస్తువులు మాత్రమే కనిపిస్తాయి, దివ్యమైనటువంటి వస్తువులు కనపడవు, ఆధ్యాత్మికమైనటువంటి వస్తువులు కనపడవు. అలానే ఈ దివ్యమైనటువంటి విమానాలు కూడా అలాంటివే, అవి మనకి కనపడవు. కానీ మనం ఏం చేస్తున్నాము, మనం ఈ భౌతికమైనటువంటి వస్తువులతో తయారు చేయబడిన భౌతికమైనటువంటి విమానాలతోటి ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి, లేకపోతే ఒక లోకం నుంచి ఇంకొక లోకానికి, లేదా ఒక గ్రహం నుంచి ఇంకొక గ్రహానికి వెళ్ళడానికి మనం ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ ఈ భౌతిక విమానాలతో అది కూడా సాధ్యం కాదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కానీ దానికి దివ్య విమానాలు ఉంటేనే సాధ్యం అవుతుంది. ఆ దివ్య విమానాల ద్వారానే గంగానది కూడా బ్రహ్మలోకం వరకు పయనించి, బ్రహ్మలోకం నుంచి ఏ విధంగా మన భారత వర్షానికి వచ్చింది అంటే హరిద్వారం గుండా మన భారత వర్షానికి రావడం అనేటువంటిది జరుగుతుంది. అంటే హిమాలయాల గుండా మన భారత వర్షానికి రావడం అనేటువంటిది జరుగుతుంది. తత్ర చతుర్ధా విద్యమాన చతుర్భిర్నామ విశ్చతుర్ధిశ్చతుర్భిర్నామ విస్పందంతి నధ నధీ
पतिमेवाभिनिनिशति सीतालकनन्दा चक्षुर्भद्रेति राधारणी माताजी चरण हरे कृष्ण प्रभु మేరు పర్వతంపై గంగా నది నాలుగు ధారలుగా విభక్తమై చతుర్దిశల యందు అంటే తూర్పు పడమర ఉత్తరము దక్షిణమున ప్రవహించును. సీత అలకనంద చక్షు భద్ర అను ఆ నాలుగు పాయలు సముద్రం వైపుకు ప్రవహించును. హరే కృష్ణ. యాక్చువల్గా ఈ జంబుద్వీపం మొత్తం కూడా ఎక్కడుందండి? ఉప్పు సముద్రంలో ఉంది. అంటే జంబుద్వీపానికి ఎటువైపు నుంచి చూసినా కానీ ఎటువైపు చూసినా కానీ సముద్రమే ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్గా ఈ గంగాదేవి ఫస్ట్ మేరు పర్వతం మీదకి వచ్చింది. చంద్రలోకం నుంచి మేరు పర్వతం మీదకి వచ్చింది. మేరు పర్వతం మీద బ్రహ్మలోకం ఉంది. బ్రహ్మలోకం నుంచి నాలుగు పాయలుగా చీలింది. నాలుగు పాయలుగా చీలి నాలుగు దిక్కులకి ప్రయాణం చేసినా కానీ అది చివరికి వెళ్ళి ఎక్కడ కలుస్తుంది? నాలుగు దిక్కుల నుంచి చివరికి వెళ్ళి సముద్రంలోకి కలుస్తుంది. సో ఈ మేరు పర్వతం నుంచి వచ్చినటువంటి మేరు పర్వతం మీద నుంచి నాలుగు పాయలుగా ఏదైతే చీలింది అంటే మెయిన్ పాయలు అనమాట. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఉపపాయలు చాలా ఉంటాయి. ఓకే, సో ఈ మెయిన్ పాయలు వచ్చేసి నాలుగు. ఆ నాలుగు కూడా ఒకటి సీత, రెండు అలకనంద, మూడు చక్షు, నాలుగు భద్ర. ఈ నాలుగు పాయలు కూడా సముద్రం వైపుకి నాలుగు దిక్కులుగా ప్రయాణం చేస్తూ ఉన్నాయి అని చెప్పి. సీతాతు బ్రహ్మ సదనాత్ కేసరాచలాది గిరి శిఖరేభ్యో అతో అతః ప్రస్రవంతి గంధమాదన మూర్ధసు పతిత్వాంతరేణ భద్రాశ్వవర్షం ప్రాచ్యాం దిశి క్షార సముద్రము విప్రవిశతి హనుమాన్ జీవన్ రామ్ దాస్ ప్రభుజీ చదువుతారా? కృష్ణ ప్రభు సీతయను గంగా జలధార మేరు పర్వతాక్రమ గల బ్రహ్మపురి యందు ప్రవహించి పిదప అచ్చట నుండి మేరు పర్వతంతో దాదాపుగా సమానమైన ఎత్తు కలిగిన కేసరాచల శృంగములపై పడును. ఈ పర్వతములు మేరు పర్వతమునకు చుట్టూ కేసరముల వలె ఉన్నవి. అచ్చట నుండి గంగా నది గంధమాదన పర్వత శృంగములపై పడి పిదప భద్రాశ్వ వర్షమున ప్రవహించును. తుదకు అది పశ్చిమమునందు లవణ సముద్రమును చేరును. హరే కృష్ణ ప్రభు. సో ఒక పాయ గురించి చెప్తున్నారు. మొత్తం నాలుగు పాయలుగా చీలింది. ఏది బ్రహ్మలోకం నుంచి వెళ్తున్నటువంటి గంగ నాలుగు పాయలుగా చీలింది. అందులో మొదటి పాయ సీత. సీత అనేటువంటి పాయ అక్కడి నుంచి కేసరాచల శృంగములపై పడుతుంది. అంటే ఇప్పుడు మందర పర్వత సారీ సుమేరు పర్వతం చుట్టూ కూడా ఉన్నటువంటి ఇతర చిన్న చిన్న పర్వతాలు ఏవైతే ఉన్నాయో సుమారుగా సుమేరు పర్వతం హైట్ లోనే ఉన్నాయన్నమాట. అంత హైట్ లేకపోయినా కానీ అవి కూడా పెద్ద పర్వతాలే. సో ఆ పర్వతాల మీద పడి అక్కడి నుంచి సముద్రంలో కలుస్తాయి. అంటే ఇప్పుడు ఈ సీత అనేటువంటి పాయ గంధమాధవ పర్వతం మీదగా వెళ్తుందంట. గంధమాధ పర్వత శృంగాల మీద పడి అక్కడి నుంచి భద్రాశ్వ వర్షమున ప్రవహించును. అంటే ఇప్పుడు ఒక్కొక్క పర్వతానికి పక్కన ఉన్నటువంటి వర్షాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల మీదగా అది సముద్రం వైపుకి వెళ్తుంది అనమాట. సో ప్రత్యేకించి ఈ సీత అనేటువంటి పాయ గంధమాధవ పర్వతాన్ని సారీ మేరు పర్వతానికి పశ్చిమ దిక్కుగా వెళ్ళిపోతుంది. ఏవం మాల్యావత్ శిఖరాన్ నిష్పతంతి తతో అను పరతనే పరతవేగా కేతుమాల
प्रतीच्छां दिशि सारिपतिं प्रविशति प्रतीच्छां दिशि सारिपतिं प्रविशति प्रविशति अमिश्रमत चतुतरा అన్నపూర్ణ మాతాజీ చదువుతారా? ప్రభుజీ చదవన ప్రభుజీ ప్రభుజీ చదువుతారండి. చదవండి మాతాజీ అన్నపూర్ణ. చక్షువనడి గంగా నది పాయ మాల్యవంత శిఖరముపై పడి అచట నుండి కేతుమాల వర్ష ప్రాంతమున ప్రవహించును. ఆ ప్రాంతమున గంగా నది అప్రతిహతముగా ప్రవహించుచు చివరకు పశ్చిమమునందలి లవణ సముద్రమును చేరును. చక్షువు అనేటువంటి గంగా నది పాయ కూడా పశ్చిమం వైపు ఉన్నటువంటి సముద్రంలోకి కలుస్తుంది. దానికంటే ముందు మాల్యవంత శిఖరం మీదగా పడి కేతుమాల వర్ష ప్రాంతం మొత్తం కూడా ప్రవహిస్తుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి 9 వర్షాలకి కూడా గంగానది జలం ప్రవహించడం అనేటువంటిది జరుగుతుంది. 4 వైపుల నుంచి వెళ్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి 9 వర్షాలు ఇంతకుముందు చెప్పిన ఒక్కొక్క వర్షానికి పేరు చెప్పుకున్నాం. ఈ పర్వతాలు ఏవైతే ఉన్నాయో ఈ పర్వతాలన్నీ కూడా ఈ భూభాగాన్ని మొత్తం కూడా వర్షాల కింద విభజించేసింది. సో ఇప్పుడు గంగానది పైనుంచి పడుతుంది, ఒక్కొక్క కొండ మీద పడుతుంది, ఒక్కొక్క పర్వతం మీద పడి అక్కడి నుంచి పక్కనే ఉన్నటువంటి వర్షాలని తడుపుకుంటూ అది సముద్రంలోకి కలుస్తుంది అన్నమాట. సో 2వ పాయ గురించి ఇక్కడ చెప్పారు, చక్షువు అనేటువంటి గంగానది పాయ మాల్యవంత శిఖరం మీద పడి అక్కడ ఉన్నటువంటి కేతుమాల వర్ష ప్రాంతాన్ని తడుపుతూ పశ్చిమం వైపు ఉన్నటువంటి సముద్రంలో కలుస్తుంది. భద్రాచోత్తరతో మేరు శిరసో నిపతితా గిరిశిఖరా గిరిశిఖరమతి ఆయ శృంగవతః ఖాదవశ్యం ధమానా ఉత్తరాంస్తు కురూనభిత ఉదీక్ష్యాం దిశి జలధిమభి ప్రవిశతి హరే కృష్ణ బ్రదర్. భద్రాయను గంగానది పాయ మేరు పర్వతమునకు ఉత్తర దిక్కుగా ప్రవహించును. దాని జలములు వరుసగా కుముద, నీల, శ్వేత, శృంగవాన పర్వతాగ్రముల పైన పడుచు పిదప కురుదేశమున ప్రవహించును. ఆ ప్రాంతమును దాటిన పిదప అది ఉత్తర దిక్కున గల లవణ సముద్రమును కలగును. భద్రా అనేటువంటి గంగానది పాయ ఇది మేరు పర్వతానికి ఉత్తర దిక్కుగా ప్రవహిస్తుంది. ఇంతకుముందు 2 పాయలు కూడా మేరు పర్వతానికి పశ్చిమ దిక్కుగా ప్రవహించాయి, ఇది మాత్రం ఉత్తర దిక్కుగా ప్రవహిస్తుంది. సో ఈ భద్రా అనేటువంటి పాయ ఉత్తర దిక్కులో ఉన్నటువంటి కుముద, నేల, శ్వేత, శృంగవాన పర్వతాల మీద పడి కురుదేశంలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి ఆ ప్రాంతాన్ని దాటిన పిదప ఉత్తర దిక్కున ఉన్నటువంటి లవణ సముద్రంలో కలిసిపోతుంది. తదైవాల కంద కనంద దక్షిణేన బ్రహ్మ సదనాద్ బహూని గిరికూటాన్యతిక్ర అమ్య అతిక్రమ్య హేమకూటాద్ధైమ కూటాన్యతిర బసతర రంస రంహాస అభివర్షం దక్షిణస్యాం దిశి జలధిమభి ప్రవిశతి యస్యాం స్నానార్థం చాగచ్చతః పుంసః పదే పదే అశ్వమేధరాజసూయాధీనాం
పదే 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 అశ్వమేధ రాజసూయాదీనా ఫలం నా దుర్లభమితి చదువుతారా? అదే విధముగా అలకనంద గంగా నది పాయ బ్రహ్మపురికి బ్రహ్మ సదనము దక్షిణ దిక్కుగా ప్రవహించును. నానా ప్రాంతముల యందలి పర్వతాగ్రములను దాటుచు అది ప్రచండ వేగముతో హేమకూట హిమకూట పర్వతాగ్రములపై పడును. ఆ పర్వతాగ్రములను వెల్లువగా ముంచెత్తిన పిదప అది భారత వర్షమును ప్రవేశించి ఆ ప్రాంతమును కూడా ముంచెత్తును. ఆ పిదప అది దక్షిణ ప్రాంతమునందలి లవణ సముద్రమును చేరును. ఆ నది యందు స్నానమాడువారు పరమ భాగ్యవంతులు. రాజసూయ యజ్ఞము అశ్వమేధ యజ్ఞముల వంటి మహాయజ్ఞ ఫలములు వారికి అడుగడుగునా లభించుట ఎంత మాత్రము దుర్లభము కాదు. హరే కృష్ణ. అలకనంద అంటే మన వైపు వస్తున్నటువంటి నీరంతా కూడా అలకనంద. ఓకే, అలకనందాపాయ. సో మనం ఎన్ని పేర్లతో అయినా పిలవచ్చు గంగానదిని, కానీ వీటన్నిటికి సోర్స్ ఏంటి అని అంటే అలకనంద. సో ఈ అలకనంద అనేటువంటి గంగానది పాయ బ్రహ్మపురికి దక్షిణ. సో బ్రహ్మపురికి దక్షిణంగా ప్రవహిస్తూ అనేక ప్రాంతాలని తడుపుతూ హేమకూట హిమకూట పర్వతాగ్రముల మీద పడుతుంది. ఆ పర్వతాగ్రముల నుంచి పిదప చివరికి భారత వర్షం మీదకి ప్రవేశించి ఆ భారత వర్షాన్ని కూడా తడుపుతుంది. సో అక్కడి నుంచి దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి లవణ సముద్రానికి వెళ్తుంది. సో ఈ అలకనందలో కనుక స్నానం చేస్తే అనేక రాజసూయ యజ్ఞాలు అశ్వమేధ యజ్ఞాలు చేసినటువంటి ఫలితం మనకి దక్కుతుంది. అంత పవిత్రమైనటువంటి నది కాబట్టి చాలా అరుదైనటువంటి స్నానం అలకనంద పాయ అయినటువంటి గంగా నదిలో స్నానం చేయటం అనేటువంటిది. ప్రవేశించే ప్రాంతం వినిపించట్లేదు. ఈనాటికి గంగానది బంగాళాఖాతమునందు ప్రవేశించడి ప్రాంతము ఈనాటికి గంగాసారము ప్రాంతమని పిలువబడుచున్నది. మకర సంక్రాంతి నాడు జనవరి మాసము వేలాది మంది జనులు మోక్షార్థులై స్నానమాడ ప్రాంతమునకు వెడలుదురు. ఆ విధముగా వారు నిజముగానే మోక్షమును పడయుదురని ఇచ్చట ధృవీకరింపబడినది. గంగాది యందు ఎన్నడైనను స్నానమాడు వారికి అశ్వమేధ రాజసూయాది యజ్ఞములు ఎంత మాత్రము దుర్లభము కావు. ఈనాటికి మన దేశవాసులు గంగానది స్నానం అన్నచో మక్కువను చూపుదురు. దాని కొరకై వారికి స్థానములు కలవు. ప్రయాగ అలహాబాదు ప్రాంతమున గల గంగా యమునల సంగమమునందు స్నానమాడుటకు జనవరి మాసమున వేలాది మంది జనులు చనుచుందురు. పిదప వారిలో పలువురు గంగాసాగర ప్రాంతమునను స్నానమాడుదురు. ఈ విధముగా పలు తీర్థస్థానములందు గంగాజలమున స్నానమాడుటకు మన దేశవాసులకు విశేషముగా సౌకర్యము వసకబడినది. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో గంగానది అనేటువంటిది బంగాళాఖాతంలో కలుస్తుంది అనమాట. సో ఈ బంగాళాఖాతంలో కలవడానికంటే ముందు మకర సంక్రాంతి నాడు అంటే జనవరి మాసంలో గంగానది యమునా నది కలిసేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అది ప్రయాగ ప్రాంతం. అది అలహాబాద్లో ఉంది. ఇప్పుడు అలహాబాద్ అంటారు, మామూలుగా అయితే అది ప్రయాగ. సో ఈ ప్రాంతంలో స్నానం చేయడం కోసం అనేక మంది అక్కడికి వెళ్తుంటారు. ఓకే, అలహాబాద్ అని అంటే ఇప్పుడు మనం ఈ మధ్య జరిగినటువంటి కుంభమేళా ఉంది చూసారా, అది కూడా అలహాబాదే. ఓకే, సో అలా ఈ అక్కడికి ఎందుకు వెళ్తారు, కుంభమేళాలకు ఎందుకు వెళ్తారు అని అంటే అక్కడ పవిత్రమైనటువంటి గంగానది యమునా నది కలిసేటువంటి ప్రదేశంలో స్నానం చేయడం కోసం. అలా స్నానం చేస్తే ఏం జరుగుతుంది అని అంటే ముక్తిని పొందుతారు అనేటువంటిది నిజం. సో అయితే అంటే ఇప్పుడు మనం స్నానం చేసి వచ్చేసి మళ్ళీ మనం పాపాలు చేసినంత మాత్రాన మనకేం ముక్తి రాదు. కాకపోతే స్నానం చేసిన తర్వాత వెంటనే కనుక మరణిస్తే మనకి ముక్తి వచ్చేస్తుంది. లేదంటే స్నానం చేసిన తర్వాత మళ్ళీ ఎలాంటి తప్పులు చేయకుండా ఉంటే శరీరం వదిలేంత వరకు అప్పుడు మనకి మళ్ళీ ముక్తి వస్తుంది.
సో ఆ విధంగా తీర్థస్థానాల్లో స్నానం ఆడడం కోసం దేశం దేశ ఇతర దేశాల నుంచి కూడా మనకి అక్కడ సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయడం అనేటువంటిది జరుగుతుంది ఎందుకంటే మనందరికీ కూడా ఆధ్యాత్మిక లాభం రావాలి అని ఓకే అన్యే చ నథ నద్యశ్చ వర్షే వర్షే సంతి బహుశే బహుశో మేర్వాధిగిరి దురితరహాస్యతః సుజాత మాతాజీ చదువుతారా సుజాత మాతాజీ హరే కృష్ణ జయశ్రీ మాతాజీ చదువుతారా ప్రభుజీ అక్కడ సౌండ్ వస్తుంది కదా ప్రభుజీ మీ దగ్గర నుంచే మాతాజీ అవును ప్రభుజీ సౌండ్ వస్తుంది తన నుంచి హరే కృష్ణ ప్రభు హాస్పిటల్లో ఉన్నాం ప్రభు మల్లేశ్వరి మాతాజీ మీ దగ్గర నుంచి వస్తున్నా నువ్వు ఆ దగ్గర నుంచి సౌండ్ ఏంటి మ్యూట్ లో ఉన్నావు ప్రభుజీ నేను కూడా ఇప్పుడు దాకా ఓకే ఎవరైనా చదవండి మాతాజీ చదువుతాను ప్రభుజీ చిన్నవి పెద్దవి అయినా పలు ఇతర నదులు మేరు పర్వతాగ్రమ నుండి ప్రవహించుచుండెను పర్వత పుత్రికల వంటి ఆ నదులు అనేక ప్రాంతములలో వందల కొలది పాయలుగా ప్రవహించును హరే కృష్ణ ప్రభు అంటే ఈ మెయిన్ పాయలన్నీ కూడా మళ్ళీ ఉప పాయలుగా చీలి అనేక నదులుగా ప్రవహించడం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటి అంటే ఒక్కొక్క పర్వతం మీద పడినప్పుడు మళ్ళీ కొన్ని ఉప పాయలుగా చీలిపోతుంది సో ఆ విధంగా అనేక ప్రాంతాలలో ఆ పాయలుగా ప్రవహిస్తూ ఉంటాయి సో మిగిలింది రేపు చదువుతాం మాతాజీ ఈ రోజుకి 10 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం ఓకే హరే కృష్ణ థ్యాంక్ యూ వెరీ మచ్ పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యః ఏవ చ ప్రభుజీ నేను సమరీ చేసేస్తా ప్రభుజీ ఓకే మరి ఓన్లీ 2 మినిట్స్ ప్రభుజీ గంగా నది అంటే ఒక వర్షం అంటే భారత వర్షము 8 వర్షాలు అంటే 8 వర్షాలు కూడా సుఖ సంతోషాలతో ఉన్నది ఒక్క వర్షం మాత్రం భారత వర్షం అంటే మనం దాంట్లోనే ఉన్నాం కాబట్టి అదే విధంగా గంగా నదికి చాలా చాలా పేర్లు ఉన్నాయి జాహ్నవి అని భగీరథి అని కూడా పిలువబడుతుంది ఇంకా అంతేకాకుండా వామనదేవుడు వామన విష్ణువు వామనదేవుని అవతారంలో వచ్చినప్పుడు ఆయన ఒక ఎడమకాలు తగిలి అంటే భౌతిక విశ్వం దాటి ఆ పొరకు తగిలిన కారణంగా అక్కడ కారణోదక సాయి అంటే కారణోదక సముద్రం నుండి ఈ గంగాదేవి రావడం జరిగింది అని అంటే విష్ణు భగవంతుని యొక్క పాదాలని తాకింది కాబట్టి గంగాదేవి చాలా పవిత్రమైందని మనం తెలుసుకున్నాము అన్ని నదులు కూడా గంగాదేవి నుండే వచ్చాయని తెలుసుకున్నాము అంటే త్రివిక్రముడు అంటే వామన దేవుని నుండి రావడం ఈ గంగా నది అనేది మనం అందరం తెలుసుకున్నాము అంతేకాకుండా చాలా చాలా గొప్ప వాళ్ళైనటువంటి ఉత్థానపాదుడు ఇంకా చైతన్య మహాప్రభు అంటే వీళ్ళందరూ కూడా గంగాదేవి ఒక ఆశీర్వాదం తీసుకున్నారు అంటే గంగాదేవిని సేవించారు అని ఇంకా అంతేకాకుండా శుద్ధ భక్తులు కూడా వాళ్ళు ఇంకా అష్టవికారాల గురించి తెలుసుకున్నాము అంటే శుద్ధ భక్తులకి ఈ అష్టవికారాలు వస్తాయి ఇవి మంచివి అని అయితే అలాంటి అష్టవికారాలు చైతన్య మహాప్రభుకి కూడా ఒకేసారి రావడం జరిగింది అని చెప్పాడు భక్త ధ్రువుడికి కూడా రావడం జరిగింది అలాంటి భక్త ధ్రువుడు కూడా గంగానదిని సేవించాడు అంటే ఆయన తలపై చదువుకున్నాడు అని అదేవిధంగా మహర్షులు కూడా అంటే సప్త ఋషులు కూడా అంటే మరీచి అత్రి లాంటి వాళ్ళు కూడా గంగాదేవిని శరీరం అంటే తలపై శిరస్పై దాల్చారు అంటే గంగాదేవి ఎంత గొప్పది అని తెలుసుకున్నాము అదేవిధంగా సాహిత్య ముక్తిని గురించి మా తెలుసుకున్నామంటే భక్తుడు ఎప్పుడు కూడా సాహిత్య ముక్తిని కోరుకోడు సాహిత్య ముక్తిని భక్తుడు ఎవరు వ్యతిరేకిస్తాడు ఎందుకంటే అందులో వాళ్ళు కేవలము బ్రహ్మజ్యోతిలో మాత్రమే కలిసిపోతారు కాకపోతే భగవంతుని చేరలేరు అని అదేవిధంగా భక్తులు రెండు రకాలుగా ఉంటారు ఒకరు భక్తిని అవలంబించే వారైతే ఇంకొకరు నిరాకార బ్రహ్మను అవలంబించే వారు ఉంటారు అంటే నిరాకార వాళ్ళు ఏంటంటే ఆ భగవంతుని యొక్క పూమాలను కానివ్వండి ఏదో ఒక ఆబ్జెక్ట్ని తీసుకొని వాళ్ళు నిరాకారాన్ని భగవంతుని ఆరాధిస్తారే తప్ప అలా చేసుకొని వాళ్ళు సాహిత్య ముక్తినే పొందుతారు కానీ భగవత్ సేవ
భగవంతుని పొందలేరు, కేవలము భగవంతుని సేవ వల్లనే మనము భగవంతుని పొందగలుగుతాము. ఇతర ఏ యోగం ద్వారా కూడా మనము భగవంతుని చేరలేము, కేవలము భక్తి యోగం ద్వారానే మనము భగవంతుని చేరగలుగుతామని తెలుసుకున్నాము. అదేవిధంగా ఇంద్రియాలను మనం ఏ విధంగా నియంత్రించాలి అంటే, కేవలం బలవంతంగా ఒకవేళ ఇంద్రియాలను మనము నియంత్రిస్తే మేనక విశ్వామిత్రుడి లాగా అయిపోతుంది. అంటే విశ్వామిత్రుడు ఏ విధంగా తన ఇంద్రియాలపై పట్టు కోల్పోయాడో అలా అవుతుంది. కానీ అదే ఇంద్రియాలను మనము భక్తియుత సేవలో చేస్తే తప్పకుండా మనము ఇంద్రియాలని మనం కంట్రోల్ చేసుకోవడం సాధ్యం అవుతుంది అని కూడా ప్రభుజీ చెప్పడం జరిగింది. అదేవిధంగా గంగా జలము, గంగా నది ఎంత ఇంపార్టెంట్, ఎంత పవిత్రమైంది, ఎందుకంటే భగవంతుని పాదాలను తాకింది. అంతేకాకుండా ఏ విధంగా అది ప్రవహించిందో కూడా మనం తెలుసుకున్నాము. ఈ గంగా నది కరణోదక జలం నుండి మనకి రావడం జరిగింది అని తెలుసుకున్నాము. అంతేకాకుండా ఇది ఏ విధంగా వచ్చింది, హిమాలయాల నుండి మన భారతదేశానికి ఏ విధంగా వచ్చి హరిద్వారం నుండి మన దగ్గరికి రావడం జరిగింది అని తెలుసుకున్నాము. అదే విధంగా మేరు ఇది ఈ యొక్క గంగా నది యొక్క నాలుగు పాయలు సీత, అలకనంద, చక్షువు మత్తే భద్ర అనేవి నాలుగు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి గంగానది యొక్క పాయల గురించి తెలుసుకున్నాము. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ప్రవహించుకుంటూ, అంటే సీత అనేది మనకి గంధమాధవ పర్వతంపై పడి అక్కడి నుండి మేరు పర్వతంకి పశ్చిమ వైపుకి రావడం, తర్వాత అది ఉప్పు సముద్రంలో కలవడం జరిగింది. అదే విధంగా చక్షువు అనేది ఒక పాయ వచ్చేసి మాల్యవంతంపై పడి అక్కడి నుండి కేతువాద వర్షానికి ప్రవహిస్తుంది. చివరికి అది పశ్చిమం నుండి లవణ సముద్రంలో కలవడం జరిగింది. అదే విధంగా భద్ర అనేది గంగా నది, అది మేరు పర్వతం నుండి ఉత్తరం దిక్కుకు ప్రవహించింది. కుముద లాంటి పర్వతాలన్నింటినీ కూడా వాటిపై పడి వాటిని తడిపి ఆ తర్వాత ఉత్తర దిక్కు నుండి నవల సముద్రంపై పడి అది కలవడం జరిగింది. అదే విధంగా అలకానంద, అది కూడా హేమకూట పర్వతము, హిమకూట పర్వతం అలాంటి పర్వతాల నుండి పడి భారత వర్షాన్ని తడుపుతూ అది దక్షిణంలో ఉన్న నవల సముద్రంలో అది కలవడం జరిగింది అని. అలకానంద అది గంగా నది యొక్క పాయ, అది అందులో స్నానం చేస్తే చాలా చాలా పవిత్రమై ఉంటుంది. రాజసూయ యజ్ఞం చేస్తే వచ్చేంత లాభము కేవలం ఆ నదిలో స్నానం చేయడం వల్ల మనకు లభిస్తుందని తెలుసుకున్నాము. అదే విధంగా ఫైనల్ గా మనకి ఆ గంగా నది ఇక్కడ బంగాళాఖాతంలో కలిసేటప్పుడు కూడా అలహాబాద్ దగ్గర ఈ కుంభమేళా సమయంలో గంగా యమునాలు కలిసే ప్లేస్ లో కూడా చాలా మంది భక్తులు వెళ్ళి స్నానం చేసుకుని పాపాలన్నిటి కూడా పరిహారం చేసుకుంటూ ఉంటారని తెలుసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్.